వెల్కమ్ టు మహతి న్యూస్. తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం జిల్లాకు విడుదల చేసిన సాగర్ జలాలు దర్శి బ్రాంచ్ కెనాల్ కు చేరుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ప్రకాశం జిల్లా సరిహద్దు 85-3 వద్ద 2646 క్యూసెక్యుల నీటి సరఫరా జరుగుతోంది. ప్రకాశం జిల్లాలోని ట్యాంకులు తాగునీటి చెరువులను నింపేందుకు సాగర్ జలాలను విడుదల చేశారు. గుంటూరు ప్రకాశం జిల్లాల నీటి సరఫరాల కోసం 10 TMCల నీటిని సాగర్ జలాశయం నుంచి విడుదల చేయనున్నారు. ప్రస్తుత నీటి సరఫరా ప్రకారం సుమారు 10 రోజుల పాటు నీటి సరఫరా జరిగే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో సుమారు 200 వరకు తాగునీటి చెరువులు నింపే అవకాశం ఉంది. నీటిని వృధా చేయకుండా ఎస్ఎస్ ట్యాంకులు, తాగునీటి చెరువులు, కుంటలను నింపితే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.